నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రామచంద్రపురంలో ఉచిత మెగా డిఎస్సి టెట్ ప్రీ కోచింగ్ ను నిరుద్యోగ యువతి యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో కారు బీభత్సం, అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన స్విఫ్ట్ డిజైర్ వాహనం. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందజేస్తాం. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. ప్రజల మనిషి, నిరుపేదల ఆశాజ్యోతి, ప్రజాసేవలో అలుపెరిగిన సేవకుడు, యానం ప్రజల ప్రీతమ నాయకుడు పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పుట్టినరోజు వేడుకను యానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ఆశావర్కర్లు పాల్గొని సీఎం రంగస్వామి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచారు. అనంతరం యానం ఓల్డ్ ఏజ్ హోమ్ నందు వృద్ధులకు, యానం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు ఫ్రూట్స్ పంచిపెట్టిన యానం మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావు, యానం రిటైర్డ్ సీఏ గూటం శివగణేష్, మట్టపర్తి గణేష్, వెంకటేశ్వరరావు, మల్లాడి శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్ రంగస్వామి గారి 75వ బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నా. పాండిచ్చేరి అంటే ఎన్ రంగస్వామి గారే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈరోజు పాండిచ్చేరి ఈ విధంగా డెవలప్మెంట్ అయిందంటే దానికి ప్రధాన ముఖ్యమంత్రి వైరులైన మన రంగస్వామి గారి కృషి వల్లే. ఏం చేద్దంటే ఆయన చాలా బీద కుటుంబంలోంచి వచ్చి పేదవాళ్ళంటే ఆయనకు చాలా అభిమానం. ఆయన పేదల పట్ల పెన్నిదిగా ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి. మన యానంలో ప్రతి వ్యక్తి కూడా మన గురుగారైన మల్లాడి కృష్ణారావు గారికి ఎలాగ పరిచయమో పాండిచ్చేరి వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన రంగస్వామి గారికి అలాగే పరిచయం. ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మల్లాడి అభిమాన సంఘం వారికి, మల్లాడి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రజల ముఖ్యమంత్రి మక్కల్ మొదలవారు సీఎం రంగస్వామి గారు 75వ పుట్టినరోజు జరుగుతున్న కారణంగా మనమంతా ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన 1950 ఆగస్టు 4 ఇదే రోజుని 50లో జన్మించారు. నడేసిన ఆయన తల్లిదండ్రుల పేరు నడేసిన కృష్ణమూర్తి, పాంచాలి. వారిద్దరికి జన్మించిన ఈయన పాండిచ్చేరిలోనే విద్యాభ్యాసం బీకాం చేసి తదుపరి పాండిచ్చేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో ఎల్ఎల్బి చేసి పెద్ద పెరుమల్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నారు. అప్పుడు అంటే తటాన్ సావిడి అప్పుడు 90లో ఉన్న ఎమ్మెల్యే పెద్ద పెరుమల్ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తూ 91లో ఆయన మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తదుపరి కాలంలో ఆయన అక్కడే పోటీ చేసి 91లో నెగ్గి మంత్రిగా అగ్రికల్చర్ సహకార శాఖ మంత్రిగా చేసి తదుపరి కాలంలో అనేక దఫాలుగా మంత్రిగా చేయడం జరిగింది. తరువాత 2008లో కాంగ్రెస్ పార్టీతో వచ్చిన అంతర్గత సమస్యల వల్ల ఆయన విడిపోయి 2011 ఫిబ్రవరి 7వ తారీఖున ఆయన సొంతంగా ఎన్ఆర్ కాంగ్రెస్, ఆల్ ఇండియా నేషనల్ ఎన్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించి ఆయన అత్యధిక మెజారిటీతో నెగ్గి తిరిగి ముఖ్యమంత్రిగా ఆయన పదవి ప్రమాణం చేసి పరిపాలించడం జరిగింది. ఈయన ప్రజల ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఆయన ప్రజల ముఖ్యమంత్రి, ఆయన యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మనందరం ఇక్కడ మనం చేరుకుని ఆయన జన్మదిన వేడుకల్లో మనం పాల్పంచుకున్నాం కాబట్టి సీఎం గారు వర్ధిల్లాలి. ఆయన ఇంకా 100 సంవత్సరాలు జీవితకాలం సాగిస్తూ ఇంకా మరిన్నిసార్లు సీఎంగా ఉంటూ ప్రజలతో, ప్రజల శ్రేయస్సు కోసమే పాటు పడుతున్న ఆయన ఇంకా పరిపాలించాలని చెప్పి కోరుకున్నా. అది కూడా
హ్యాపీ బర్త్డే టు యు. సీఎం సాగ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సీఎం గారి నాయకత్వం వర్ధిల్లాలి, సీఎం రంగస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దలు పెట్టండి, పెద్దలు ఉన్నారు చూడండి పెట్టు రండి సార్ గుర్తు సార్ మీరు కదా రంగస్వామి వయసు ఉన్న వాళ్ళు ఆయన వయసు ఉన్న వాళ్ళు అదే టీ తగ్గ ఆశా వర్కర్లు అందరి తరఫున ఇష్యూ హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నామండి. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాకు మొదటిసారి 1650 నుంచి 3000 రూపాయలు పెంచేసి దాన్ని 6000 శాలరీతో మాకు జీవనోపాధిని చూపించారు. మళ్ళీ 2 సంవత్సరాలు అవనిచ్చి మాకు ఈ రోజు 10000 చేసిన సందర్భంలో రంగస్వామి గారికి ఆశా వర్కర్లు అందరం జీవితాంతం రుణపడి ఉంటాం. హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఈ శుభ సందర్భంలో ఆయన బర్త్డే సందర్భంగా పాలాభిషేకం చేస్తున్నాం. అందరూ కూడా ఆశా వర్కర్లు అందరూ పాలాభిషేకం చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ సార్. వెంకట, నేను ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడుతున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో మద్యం షాపు అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో అడ్డతీగల గ్రామంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం అగ్నికి ఆహుతైనట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 9 లక్షల రూపాయల మద్యం, కంప్యూటర్స్, ఫర్నిచర్, మరో 4 లక్షల రూపాయలు నష్టం ఉన్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో మద్యం షాపు అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో అడ్డతీగల గ్రామంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం అగ్నికి ఆహుతైనట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 9 లక్షల రూపాయల మద్యం, కంప్యూటర్స్, ఫర్నిచర్, మరో 4 లక్షల రూపాయలు నష్టం ఉన్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం గ్రామ పంచాయతీ ఏరియాలో భాస్కర్ థియేటర్ సెంటర్లో ఉన్న హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులో మంటలు చెలరేగాయి. కడియం మండలం కడియం గ్రామ పరిసరాల్లో భాస్కర రామన్ నగర్ హెచ్పి గ్యాస్ కంపెనీకి సంబంధించిన ఆఫీసులో మంటలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు ఇళ్లలోని వాటర్తో మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి దర్యాప్తు చేపట్టారు. లోపల
ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారిని వేలాదిగా భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఉచిత ప్రసాద వితరణ, చిన్నపిల్లలకు పాలు ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం అయ్యప్ప భజన సంఘం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించి దైవ కీర్తనలు ఆలపించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముమ్మిడివరం ఎస్ఐ సురేష్ బాబు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొల్లకోటి దొరబాబు, మాజీ దేవస్థానం చైర్మన్ నడింపల్లి శ్రీనురాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి లైటింగ్ గారు సంశిష్ట వారు వారి ఆర్థిక సాయంతో ప్రత్యేకంగా పిల్లలకి మరి ఇక్కడ పాలు ఉచితంగా పాలు సప్లై చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని అమ్మవారి ప్రసాదం పిల్లలకు పాలు పండించి ఆ చెత్త ములుగు జిల్లాను, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి సహకారం తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం వెంకటపూర్ మండలంలోని నంది పహాడ్ కోయలో నిర్మాణ సంస్థ ఆడమా మద్దతు ద్వారా గ్రామ దత్తత అభివృద్ధి చేయబడిన స్వచ్ఛమైన తాగునీటి కోసం బోర్వెల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ టాయిలెట్లు, కమ్యూనిటీ షెడ్, స్ట్రీట్ లైట్స్, జంతు నీటి ట్యాంకులు, గృహాల కోసం లైటింగ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఓఎస్డీ మహేష్ బాబాసాహెబ్ గీతేలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడంలో దాతల సహకారం ఎంతో గొప్పదని, ఏజెన్సీ ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థల వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎన్నటికీ మర్చిపోలేని, తాను గతంలో కరోనా వచ్చిన సమయంలో చేసిన సహాయం చిన్నదని, స్వచ్ఛంద సంస్థల వారు చేస్తున్న కార్యక్రమాలు గొప్పవని కొనియాడారు. కొద్ది రోజుల క్రితం తక్కలపాడు గ్రామంలో ఒక బాలిక గ్రామంలో పాఠశాల నిర్మించాలని ఆవేదన వ్యక్తం చేయడంతో తాను జిల్లా అధికారులు ఆదేశించి వెంటనే పాఠశాల నిర్మాణం చేయాలని కోరగా కలెక్టర్, ఎస్పీ స్పందించి పక్షం రోజుల్లో పాఠశాల నిర్మాణం చేయడంతో దాన్ని ప్రారంభించడం జరిగిందని, ములుగు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి జిల్లా అధికారులు సహకరించిన విషయాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. యానం సుబ్రహ్మణ్య భారతి వీధిలో గల హజరత్ మౌలాలీ పీర్ పంజా వద్ద మొహరం ముగింపు సందర్భంగా దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. హజరత్ మౌలాలీ పీర్ పంజా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యానం సుబ్రహ్మణ్య భారతి వీధిలో గల హజరత్ మౌలాలి పీర్ పంజా వద్ద మొహరం ముగింపు సందర్భంగా దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. హజరత్ మౌలాలి పీర్ పంజా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనసీమ ప్రాంతం నుండి వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమురు సంస్థలు దోచుకుని తరలించకపోతున్నాయని, కనీసం బాధ్యతగా ప్రజలకు ఆరోగ్య విషయంలో చొరవ చూపకపోవటం దారుణమని శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ గాడిముగ పి మల్లవరం ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రిలయన్స్ ఓఎన్జీసీ సంస్థల కార్యకలాపాలను వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆదివారం పరిశీలించారు. అనంతరం తాళరేవు మండలం గాడిముగ టెర్మినల్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, వేల కోట్ల రూపాయలను సంస్థలు ఆదాయాన్ని పొందుతున్నా స్థానిక ప్రజలకు కనీస అవసరమైన వైద్య సేవలను అందించడం లేదన్నారు. ఆ సంస్థలు పరిధిలో 1000 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడలి రాంపండు తదితరులు పాల్గొన్నారు. అనేక వందల మంది కొండ చర్యలు విరిగిపోయి చనిపోయారు. ప్రపంచం అంతా కూడా వారికి సంతాపం తెలుపుతూ అనేక విధాల సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. ఈవేళ హోంమంత్రి గారు, నేషనల్ హోమ్ మినిస్టర్, మేము హెచ్చరికలు చేసినా కూడా ఆ ప్రభుత్వం ఖాతరు చేయలేదని చెప్తున్నారు. ఈవేళ ఈ విధ్వంసకర దోపిడీ అనేది మారినటువంటి ప్రజాస్వామ్య విలువల్లో క్రోనో క్యాపిటలిస్టులకి మన సంపద అంతా కూడా విచ్చలవిడిగా వారు దోచుకోవడానికి పర్మిషన్ ఇవ్వబట్టే పార్లమెంటు ఈవేళ మనమంతా కూడా వయనాడులో జరిగినటువంటి ఘోర ప్రమాదాన్ని అందరం చర్చించుకుంటాం. ఇదే సమయంలో ముఖ్యంగా కోనసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గర నుంచి గాడిబొగ నుంచి ప్రపంచ కోటీశ్వరుడైనటువంటి ముఖేష్ అంబానీ గారి గురించి కానీ,
ఇక్కడ నుంచి గుజరాత్ వరకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ పట్టుకుపోతూ అక్కడ సంపద సృష్టించుకున్నటువంటి గుజరాత్ ప్రభుత్వం అని కానీ మనం ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. రాబోయే కాలంలో ఒక్క పెద్ద ప్రపంచ విలయం వచ్చేదానికి చాలా అవకాశం ఉందని చెప్పి ప్రపంచ మేధావులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి జియోలాజికల్ ప్రొఫెసర్స్ కానీ, జియాలజీ ప్రొఫెసర్స్ కానీ, అలాగే ఓషనోగ్రఫీ ప్రొఫెసర్స్ కానీ హెచ్చరికలు చేస్తున్నా కూడా. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో స్విఫ్ట్ డిజైర్ వాహనం అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గాయాలైన క్షతగాత్రులను వైద్య సేవల నిమిత్తం మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో స్విఫ్ట్ డిజైర్ వాహనం అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గాయాలైన క్షతగాత్రులను వైద్య సేవల నిమిత్తం మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీ మధ్యలో ఉంటుంది అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఉచిత మెగా డిఎస్సీ టెట్ ఫ్రీ కోచింగ్ ను నిరుద్యోగ యువతి యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ సందర్భంగా మెగా డిఎస్సీ టెట్ కోచింగ్ లోగోను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు. ఈ నెల 11న రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో ఉచిత మెగా డిఎస్సీ టెట్ ఫ్రీ కోచింగ్ సెంటర్ను నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సుభాష్ తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం, మెగా డిఎస్సీ 5వ సంతకం, స్కిల్ సక్సెస్ పై సంతకం పెట్టారని మంత్రి సుభాష్ తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిరుద్యోగ సమస్య రాష్ట్రాన్ని పట్టి పీడించింది. పరిశ్రమలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడ్డారని మంత్రి సుభాష్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంకణం కట్టుకున్నారన్నారు. ఎవరినన్నా పలకరించడానికి వెళ్తే ఎంతో కొంత ఆయన చేతికి ఎముకలేదు, ఎంత వస్తే అంత ఆయన చేతితో సహాయం చేయడం. అలా మనకి స్వాగతం అండి. ఏ పదవి అయినా కూడా ఆయన చేసిన మంచి మన మనసులో ఎన్నటికీ మరుగు ఆలస్యకరం. ఆయన చేసే రాజకీయ పోరాటం ఎంతో మంది నాయకులు కాదు. ఏ పదవి అయినా కూడా ఆయన చేసిన మంచి మన మనసులో ఎన్నటికీ మరుగు. ఆలోచన ఉంది, ఆల్రెడీ నేను ఆగ్రవర్గట్లు కూడా చేసిన తర్వాత చెప్పి జరుపుకున్నాం. ఎలాగా ప్రెస్ మీట్ వచ్చింది కాబట్టి ఇవాళ ఇవాళ మీ సభాముఖిని ప్రెస్ మీ అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా తొలి సంతకం మన ఉద్యోగ అవసరాల నిమిత్తం డిఎస్సీ ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. అదే విధంగా 5వ సంతకం స్కిల్ సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగం అనే సమస్య ఈ రాష్ట్రాన్ని పట్టుకుని పీడిస్తుందో, గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక ఉద్యోగం కానీ ఒక పరిశ్రమ కానీ రావడం జరగలేదు.
ఉన్న పరిశ్రమలు సుమారు 7-8 పరిశ్రమలు ఎదుర్కోగా నిరుద్యోగ సమస్య అనేది పట్టి పీడించింది 5 సంవత్సరాలు. మరి దానికి విరుద్ధంగా ఏదైతే నిరుద్యోగంతో బాధపడుతున్న యువతని, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనం మధ్యకెళ్ళినప్పుడు ఎక్కువ నిరుద్యోగం సమస్యతో బాధపడుతున్నారని తెలిసి మరి ఎన్డీఏ కూడా మా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం 5వ సంతకం కూడా నిరుద్యోగుల గురించే మరి ఆలోచించి పెట్టడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మన విఎస్ఎం కాలేజీలో జాబ్ మేళా అని పెట్టడం జరిగింది. జాబ్ మేళాలో ఈ రోజు వరకు 850 మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రోజున ముఖ్యంగా ఈ డిఎస్సి టెట్ పరీక్షల నిమిత్తం మనం కోచింగ్ ఇవ్వడానికి, ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అలాగే 11వ తారీఖు నుంచి ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను. తప్పు చేసినప్పుడు ప్రెస్ లో తప్పు చేసామని ఇక్కడ తప్పు లేదు, నేను స్టార్టింగ్ చెప్పాను. ఎవరైనా కానీ ప్రశ్నించే హక్కు మీకు ఉంది, రాసే హక్కు మీకు ఉంది. కానీ ఒక టీవీ ఛానల్ ప్రత్యేకించి ఒక పనికిమాలిన టీవీ ఛానల్ సాక్షి ఏం రాయాలో కూడా తెలియకుండా ఒళ్ళు కోవేపు కొట్టుకుంటా ఉన్నది. అది మొన్న మీకు తెలుసు 34 మంది వైసీపీ కార్యకర్తలు చంపేశారని ఒక మోసపూరితమైన స్టేట్మెంట్ ఇస్తూ మరి ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ 34 మంది పేర్లు ఇవ్వమంటే పారిపోయారు. అలాగే అక్కడ జరిగింది 1వ 2వ జరగండొచ్చు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా 1వ 2వ జరిగింది ఇలాంటి సందర్భాలు. అవి మానేసి 34 మంది అని చెప్పడం ఈ సాక్షి టీవీ డబ్బు కొట్టడం ఈ పరిమాణి. కొన్ని 34 మంది పేర్లు చెప్పన్నప్పుడు ఆయన మొఖం చాటలేదు. మరి సింహం సింగిల్గా వస్తుంది, సింగిల్గా వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా మరి సింహం సింగిల్గా కాదు, ఏకంగా ఇంకా 10 మందిని ఇచ్చారు ఆయన కూడా అసెంబ్లీకి రారా మొఖం చూపించడానికి భయం. ఆ 5 ఏళ్ళ పాలన అవినీతి ఎక్కడ అడుగుతారా, ప్రశ్నిస్తారా, వాటికి సమాధానం చెప్పాలన్న భయం. ఈ ఛానల్ మళ్ళీ మొన్న ఏదో నా కూడా ఉన్న వాళ్ళు ఏదో చిన్న ఫ్రాడ్ విషయంలో దొరికారు, అది నేను ప్రోత్సహిస్తున్నానని చెప్పేసి రాయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి వాడికి ఆ పేపర్ చదివి వాళ్ళు లేరా, టీవీ చూసేవాళ్ళు లేరు, ఏదో ఒకటి చేయాలి కాంట్రవర్సీ. కాబట్టి ఇప్పుడు ఆ విషయం మీద చెప్పదలిచాను. ఇద్దరు కార్యకర్తలు, ఒకటి జనసేన ఒకటి టీడీపీ, వాళ్ళిద్దరు ఒక కేసులు ఇరుక్కున్నారు. ఆ కేసు నిమిత్తం మినిస్టర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తా ఉన్నారు. ఇన్వాల్వ్మెంట్ ఉంటే అక్కడ కేసు ఎందుకు ఉంటుందండి, చట్టం దాని పని చేసుకుంటే వెళ్ళింది, ఎక్కడా ప్రభావితం అవ్వలేదు. మీకు ఏ విధమైన అనుమానాలు ఉంటే వెళ్ళి పోలీస్ శాఖ మీరు అడగవచ్చు. వాడి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది, వాటి కోసం గాలింపు చర్యలు కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామచంద్రపురంలో ఉచిత మెగా డిఎస్సి టెట్ ప్రీ కోచింగ్ ను నిరుద్యోగ యువతి యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో కారు బీభత్సం, అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన స్విఫ్ట్ డిజైర్ వాహనం. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందజేస్తాం, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. ఇవి వాళ్ళ స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.